మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 30వ తేదీ శ్రీరామనవమి. ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు. ఈరోజు ఈ ఒకటి తింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ప్రతి శ్రీరామనవమి రోజు భక్తులు తప్పక ఇది తింటారు. ఇలా తినటం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుంది, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి శ్రీరామనవమి రోజు తప్పక తినవలసినది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా విన్నంతనే జన్మల పాపాలు పటాపంచలయ్యే ఈ పవిత్ర కథను విందాం. హనుమంతుడు అంటించిన అగ్ని పెద్ద పెట్టున లంకను దహిస్తూ ఆ అగ్నిజ్వాలలు పైపైకి ఎగసిపడుతూ ఉన్నాయి. ఆ అగ్నిజ్వాలలలోపడి కాలిపోతున్న రాక్షసుల దేహం నుండి స్రవించు ద్రవములు ఆజము మాదిరి మంటలను ప్రజ్వలిల్ల చేస్తున్నాయి. భవనములు కాలిపోతున్నప్పుడు వెలువడుతున్న చటపట ధ్వనులు పిడుగులు పడుతున్నట్లు ధ్వనిస్తున్నాయి. వీడు సామాన్యుడు కాడు. రావణుని మీద పగ తీర్చుకోవటానికి వచ్చిన కుబేరుడో యముడో దేవేంద్రుడో రుద్రుడో సూర్యుడో లేక సాక్షాత్తు కాలపురుషుడో అయి ఉంటాడు. లేకపోతే ఇంత విధ్వంసం ఎందుకు సృష్టిస్తాడు అని పరిపరి విధములా అనుకుంటున్నారు లంకలో ఉన్న రాక్షసులు. మరికొందరైతే రావణునికి వరములు ఇచ్చిన బ్రహ్మదేవుడే రాక్షస సంహారానికి ఈ వానర రూపంలో వచ్చాడా అని అనుకుంటున్నారు. ఇక మరికొందరు, కాదు కాదు, ఇది విష్ణు తేజము, వానర రూపంలో వచ్చి లంకను నాశనం చేసింది, రాక్షసుల మీద పగ తీర్చుకుంది అని మరికొందరు అభిప్రాయపడ్డారు. లంకానగరమంతా దైన్యంతో శోకిస్తూ ఉంది, భయంతో వణికిపోతూ ఉంది. కొంతమంది తమ కుమారులను కుమార్తెలను వెతుక్కుంటూ ఏడుస్తుంటే మరికొందరు తమ తమ సోదరులను బంధువులను తల్లిదండ్రులను మిత్రులను వెతుక్కుంటూ వారు కనపడకపోతే గుండెలు పగిలేటట్లు ఏడుస్తున్నారు. అగ్నికి ఆహుతి అయిన లంకానగరం ఎవరో ఒక మహాపురుషుని శాపం తగిలి నాశనమైనట్లు కనపడుతూ ఉంది. హనుమంతుడు త్రికూట పర్వతం మీద నిలబడి తాను చేసిన నిర్వాకమును పరిశీలిస్తూ ఉన్నాడు. హనుమంతుని తోక ఇంకా మంటలను విరజిమ్ముతూనే ఉంది. హనుమంతునిచే దహించబడిన లంకానగరమును చూసి దేవతలు అసురులు గంధర్వులు ఎంతో సంతోషించారు. తమ శత్రువులకు తగిన శాస్తి జరిగిందని సంబరపడ్డారు. తన కళ్ళ ముందు సమూలంగా దహించుకుపోతున్న లంకానగరాన్ని చూశాడు హనుమంతుడు. హనుమంతునికి మనస్సులో ఒక ఆలోచన, దానితోపాటు భయం మెదిలాయి. తనకు జరిగిన అవమానానికి లంకను లంకలోని ప్రజలను నాశనం చేయటం అవసరమా? రామకార్యంలో ఇది భాగం కాదే. మరి తను ఎందుకు లంకను కాల్చినట్లు? తనలో పుట్టిన కోపానికి ఇంత సుందరమైన లంకానగరం బూడిద కుప్ప అయిపోవాలా? కోపాన్ని అణుచుకున్నవాడే బుద్ధి కలవాడు, ధన్యుడు. కోపంలో మనిషి ఎంతటి పాపకార్యమైనా చేస్తాడు. ఆఖరకు పెద్దలను కూడా ఆ కోపంలో చంపటానికి వెనుకాడడు. కోపావేశంలో మనుషులు ఎంతటి గొప్పవారినైనా పరుషమైన మాటలతో దూషిస్తారు. కోపం ఎక్కువైతే నోటికి ఏ మాట వస్తుందో తెలియదు. ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో తెలియదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. కోపంలో ఉన్నవాడికి చెయ్యకూడని పని, అనకూడని మాట అంటూ లేదు. పాము తన కుబుసమును విడిచిపెట్టినట్లు మంచివారు తమ కోపాన్ని వెంటనే వదిలేస్తారు. ఎదుటివారు ఏమన్నా ఓర్పుతో సహిస్తారు. ఏ ఓర్పు నాకు లేకుండా పోయింది. రాక్షసులు నా తోకకు నిప్పంటించినంత మాత్రాన నేను లంకను మొత్తం తగలబెట్టాలా? నాలంటి వాడు మరొకడు ఉండడు. నేను నా ప్రభువు రాముడికి ద్రోహం చేశాను. ఈ లంకలోనే సీత ఉన్నది అన్న విషయం మరిచి లంకను మొత్తం తగలబెట్టాను. లంక మొత్తం తగలబడిపోయిన తరువాత సీత మాత్రం బతికి ఉంటుందా? ఈ ఒక్క పనితో రామకార్యం మొత్తం చెడిపోయింది. నా శ్రమ అంతా సర్వనాశనమైంది. ఎవరి కోసమైతే నేను 100 యోజనముల దూరం ఎగిరి వచ్చి నానా కష్టాలు పడి తుదకు సీతను చూశానో? ఆ సీతామాత నా కోపాగ్నికి ఆహుతి అయిపోయింది. నేను పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. లంక తగలబడేటప్పుడు సీతను రక్షించాలి అన్న బుద్ధి కూడా నాకు రాలేదు. నేను ఎంత మందబుద్ధిని! సీతామాతను చూడటంతోనూ సీతామాత నుండి చూడమనిని తీసుకోవటంతోనూ నేను వచ్చిన కార్యం అయిపోయింది. బుద్ధిగా కిష్కిందకు తిరిగి వెళ్లకుండా అశోకవనమును నాశనం చేయటం ఎందుకు చేసినట్లు? రాక్షసులను చంపటం ఎందుకు? లంకను తగలబెట్టటం ఎందుకు?
లంకా అంతా పూర్తిగా కాలిపోయింది. ఎంతమంది మరణించినప్పుడు సీత మాత్రం ఎందుకు బతికి ఉంటుంది? లంకలో సీత లేనప్పుడు నేను పోయి సీతను చూశాను అని రాముడికి చెప్పటం ఎందుకు? నేను కూడా ఎక్కడే ప్రాణాలు విడుస్తాను, నాకు ఇదే తగిన శిక్ష. చావాలంటే ఏం చెయ్యాలి? లంకానగరాన్ని దహిస్తున్న మంటల్లో దోకాలా లేక సముద్రంలో దోకాలా? మొత్తం రామకార్యం నాశనం చేసిన తరువాత రాముడికి సుగ్రీవునికి నా ముఖం ఎలా చూపించాలి? ఏమని చెప్పాలి? నేను రామకార్యం మీద వచ్చాను అన్న విషయం మరిచి వానరులకు సహజమైన చాపల్యంతో ప్రవర్తించాను. సీత ఈ లోకంలో లేదు అని తెలిస్తే రాముడు మరణిస్తాడు. రాముడు లేనిదే లక్ష్మణుడు ప్రాణాలతో ఉండడు. వీరి మరణం చూసి సుగ్రీవుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు. ఈ వార్త విన్న భరత శత్రుఘ్నులు కూడా ఆ బాధను తట్టుకోలేక చనిపోతారు. రాజులేని అయోధ్య కిష్కింద అనాథలవుతాయి. ఇంత వినాశనానికి కారణం నేను. కేవలం నాలో ఉన్న కోపము రోషము నా చేత ఇంత పని చేయించింది అని శోకిస్తున్నాడు హనుమంతుడు. ఇంతలో హనుమంతుని మనసులో ఒక ఊహ మెదిలింది. నా పిచ్చిగాని సీత అయోనిజ, ఆమె అగ్నిస్వరూపము, అగ్నిని అగ్ని కాల్చగలదా? రాముని భార్య మహాపతివ్రత అయిన సీతను కాల్చే ధైర్యం అగ్నికి ఉంటుందా? నా తోకకు అంటుకున్న అగ్ని నన్ను కాల్చలేదంటే అది అంతా రాముని ప్రభావము, సీత పాతివ్రత్య మహత్యము. నన్ను కాదు కదా, కనీసం నా తోకనే కాల్చలేని అగ్ని సీతను కాలుస్తుందా? మహాతపస్వి సత్యవ్రతమును పాతివ్రత్యమును పాటించు సీతను అగ్ని కాల్చలేదు, ఇది సత్యము అని తనలో తాను ఊరట చెందుతున్నాడు హనుమంతుడు. ఇంతలో ఈ లంకాదహన కార్యక్రమమును పైనుండి చూస్తున్న చారణులు ఈ విధంగా అనుకోవటం హనుమంతుని చెవిన పడింది. హనుమంతుని చేత దహింపబడిన లంక సర్వనాశనమైంది, కాని సీత మాత్రం క్షేమంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కాదు అని తమలో తాము అనుకుంటున్నారు. ఆ మాటలు విన్న హనుమంతుడు మనసు ఊరట చెందింది. వెంటనే సీతను చూడటానికి అశోకవనానికి వెళ్ళాడు హనుమంతుడు. అశోకవనంలో సింసుపా వృక్షం కింద క్షేమంగా కూర్చొని ఉన్న సీతను చూశాడు హనుమంతుడు. సీతకు నమస్కరించి, అమ్మా, దైవవశాత్తు నీవు క్షేమంగా ఉన్నావు, నిన్ను ఏ అపాయము లేకుండా చూడగలిగాను, నాకు చాలా సంతోషంగా ఉంది. తమరు అనుజ్ఞ ఇస్తే ఇక నేను కిష్కిందకు వెళతాను అని పలికాడు హనుమంతుడు. సీత మరలా తాను హనుమంతుణ్ణి చూడగలిగాను అన్న సంతోషంతో ఇలా పలికింది, రామకార్యంను సాధించటానికి నీవు ఒక్కడివే సమర్థుడివి అన్న విషయం రుజువు అయింది. నీ బల పరాక్రమములు మిక్కిలి ప్రశంసనీయములు. రాముడు ఇక్కడకు వచ్చి నన్ను తీసుకుని వెళితే బాగుంటుంది. రాముడు ఆ కార్యము నెరవేర్చుటకు నీకు తగ్గట్టు సాయం చేయుము అని పలికింది సీత. దానికి హనుమంతుడు ఇలా పలికాడు, అమ్మా సీతాదేవి, రాముడు వానర సేనలతో వచ్చి రావణుణ్ణి వధించి నిన్ను అయోధ్యకు తీసుకుని వెళ్లే రోజు త్వరలో రానుంది. నీ శోకం తీరే సమయం ఆసన్నమైంది, ఇంక నేను వెళ్ళి వస్తాను అని సీతకు నమస్కరించాడు. అక్కడ నుండి బయలుదేరి హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరం ఎక్కాడు. తన దేహమును విపరీతంగా పెంచాడు. ఎదురు అలలతో పోటెత్తిన సముద్రాన్ని చూశాడు. ఉత్తర దిక్కుగా తిరిగి ఒక్కసారిగా తన శరీరాన్ని గాలిలోకి లేపాడు. రెండు చేతులు ముందుకు చాచి పైకి ఎగిరాడు. హనుమంతుడు తన పాదాలను ఆ పర్వత శిఖరం మీద తన్నిపట్టి పైకి ఎగిరాడు. హనుమంతుని పాదాలకు పర్వత శిఖరం మీద ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు నుగునుగ్గు అయ్యాయి. వృక్షములు అటూ ఇటూ ఊగుతూ కోకటి వేళతో సహా పెకిలించుకుపోయాయి. అంతకన్నా పెద్ద విచిత్రమేమిటంటే హనుమంతుడు ఎక్కిన పర్వతం హనుమంతుని పాదాల తాకిడికి తట్టుకోలేక భూమిలోకి కుంగిపోయింది, నేల మట్టమయ్యింది. అంతకుముందు అక్కడ ఒక పెద్ద పర్వతం ఉన్నదా అనే సందేహం కలిగింది. ఆ విధంగా హనుమంతుడు సముద్రం మీదగా ప్రయాణం కొనసాగించాడు. సీత జాడ తెలిసిన తరువాత రాముడు వానర సైన్యంతో వారధి కట్టి లంకను చేరి రావణాసురుణ్ణి సంహరించి సీతను అయోధ్యకు తీసుకువెళ్ళాడు. ఇక వీడియోలోకి వెళ్తే ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ వడపప్పు పానకం దైవం ముందు ఉంచి ప్రసాదంలా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. శ్రీరామనవమికి వడపప్పు పానకం ఎంతో ముఖ్యమైనవి. ఇలా వడపప్పు పానకం ఈరోజు తీసుకోవటం వెనుక ఒక పరమార్థం ఉంది. ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాదంలా తీసుకోవటం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ పెరుగుతాయని మన పెద్దలు చెప్తారు. ఈ రెండు ఒక అద్భుత ఔషధంగా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తాయి. పానకం తయారీలో వాడిన
యాలకులు, మిరియాలు, బెల్లం మన వ్యాధి నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల సంభవించే వ్యాధులు రాకుండా మన శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పూర్వం నుండి మన పెద్దలు శ్రీరామనవమి పండుగ రోజు ఇలా పానకం తాగాలనే నియమం పెట్టారు. పూర్వం నుండి ఈరోజు ప్రతి ఇంట్లో పానకం చేసుకోవటం ఆనవాయితీ. అంత గొప్పది మన సంస్కృతి, సాంప్రదాయం. పానకంలో వాడిన మిరియాలు, దగ్గు, జలుబు రాకుండా మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. అంతేకాదు, దంత సమస్యలు రాకుండా చేస్తుంది, గొంతు గరగరను తగ్గిస్తుంది. మిరియాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతుంది. అంతేకాదు, మిరియాలు మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇందులో విటమిన్ సి, కాల్షియం, అమినో ఆమ్లం, బీటా కెరోటిన్ ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని ఎల్లవేళలా కాపాడతాయి. అదేవిధంగా పానకంలో ఉపయోగించిన యాలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యం. 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వీటి గురించి గొప్పగా వివరించటం జరిగింది. దాంట్లో యాలకులను సుగంధ ద్రవ్యాల రాణిగా పేర్కొనటం జరిగింది. అంతేకాదు, ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత, సుశ్రుత సంహిత గ్రంథాలలో దీనిని మన శరీరానికి తీసుకోవటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు వివరింపబడ్డాయి. యాలకులు దగ్గు జలుబును వెంటనే తగ్గిస్తుంది. అంతేకాదు, యాలకులు పొట్టలో పుండ్లను తగ్గిస్తాయి, పేగుపోతను తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, ఆస్తమాను తగ్గిస్తుంది. యాలకులు మన శరీరంలోకి తీసుకోవటం వల్ల మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇందులో మన శరీరానికి చలువ చేసే గుణాలు ఉండటం వల్ల దీన్ని పానకంలో వాడతారు. అంతేకాదు, యాలకులు వినియోగించిన పానకం తాగితే ఒళ్ళునొప్పులు తగ్గుతాయి. ఇక ఇందులో వాడిన బెల్లం రక్తవృద్ధిని పెంచుతుంది. అన్ని విధాలుగా యాలకులు, మిరియాలు, బెల్లం కలిసిన పానకం తాగటం వల్ల మనిషి దేహాన్ని వజ్రంలా మార్చుతుంది. ఇక వడపప్పులో వాడిన పెసరపప్పు మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది, దేహాన్ని చల్లగా చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. కొబ్బరిలో ఉండే పీచు పదార్థం మన జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. కాబట్టి పానకం వడపప్పులో వాడే పదార్థాలు మన శరీరానికి అంత మేలు చేస్తాయి. కాబట్టి వీటిని ఇలా తినాలనే నియమం మన పెద్దలు పెట్టారు. మన పెద్దలు చెప్పిన ఆచార వ్యవహారాలు మన మంచిని కోరే విధంగా ఉంటాయి.